ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అమ్మాయి ఎక్కడుంది, ఏంటి పరిస్థితి అని. ఏంటి సినిమాలో వస్తుంది సినిమా సంగీత? అలాగే సినిమా గురించి కాదు, అసలు మీ గురించి. రియల్ లైఫ్లో లేదండి, ఇట్స్ డన్ అంటే ఇంకపోయి ఉండరు కూడా. సో పెళ్ళి చేసుకోదలుచుకోలేదా? చేసుకోదలుచుకోలేదు. ఎందుకు అంత కఠిన నిర్ణయం తీసుకున్నారు? కఠిన నిర్ణయం ఏం కాదు, యాక్చువల్లీ చేసుకోవాలనుకోవడం కూడా కఠిన నిర్ణయమే, కానీ తీసుకునేవాళ్ళకి అన్యాయం కాదు. చేసుకోవాలనుకోవడం కఠిన నిర్ణయమా? అది యాక్చువల్లీ ఇప్పుడు హాయిగా మన పార్టీకి మనం ఉన్నవాళ్ళు వేరే ఒక మనిషిని తీసుకొచ్చి మన లైఫ్లో పెట్టాలనేది చాలా కఠిన నిర్ణయం అనే నా ఫీలింగ్. నేను నా పార్టీకి నేను ఉన్నాను, సో హ్యాపీగా. కానీ యుఎస్లో మీ ఫ్రెండ్స్ నాతో చాలాసార్లు అన్నది ఏంటంటే, చాలా మంచి క్వాలిటీ లైఫ్ని లీడ్ చేసేవాడు. అలాంటిది ఈ సినిమా ఫీల్డ్కి వచ్చి ఎంతో కష్టపడ్డాడు. అసలు మామూలుగా కష్టపడలేదు. కాఫీ డేలో ఒక్కడే కూర్చుని ఎవరితో తన పనితో తను చూసుకుని అంత వర్క్ మైండెడ్గా ఉండే అతను. అసలు ఇక్కడిది అవసరమా అని మేము చాలాసార్లు అన్నాం కూడా, బట్ ఒక పిచ్చితోటి ఒక ప్యాషన్తోటి వచ్చాడు ఇక్కడికి అని. నిన్న కూడా యాక్చువల్లీ నాకు ఒక ఫ్రెండ్ అన్న మాటలు గుర్తొస్తున్నాయి. కాకపోతే ఫ్రెండ్స్ మన మంచి కోసమే చెప్తారండి, కాకపోతే అది వింటే మంచి జరగచ్చు, కాకపోతే మన రిజాల్వ్ ఎంతో కూడా ఇతరులు ఇది వద్దు అని చెప్పినప్పుడు అది మనం చేయాలనుకున్నప్పుడే దానిపై మనకి ఎంత ఇష్టం ఉందో మనకు తెలుస్తుంది. నేను ఫస్ట్ ఎంఎస్ అయిపోయిన తర్వాత ఒక సినిమాకి ఏడీగా వెళ్తుంటే ఫస్ట్ టైం ఫ్రెండ్స్, అప్పటిదాకా నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ అని ఎవరికి చెప్పలేదు. అసలు నీకు సినిమా అంటే లైఫ్, సినిమా లైఫ్ అంటే తెలుసా, లైక్ ఎడిటింగ్ అంటే తెలుసా, చూసిందే 2 నెలలు చూడడం ఎంత కష్టమో తెలుసా అని ఇలాంటి అంటే అందరూ దేవర్ లైక్ రియల్లీ కన్సర్న్ అబౌట్ మై వెల్ బీయింగ్. కాకపోతే ఐ వాంటెడ్ టు డూ దిస్. అండ్ కష్టం అంటే నేను నిజంగా కష్టపడ్డానేమో నాకు తెలియదండి, బికాజ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ అండ్ దానికోసం చేయాల్సింది చేసే. అందులో పెద్ద అంటే పెద్ద అంత కష్టపడింది ఏం లేదన్న, అంటే కష్టంగా అనిపించలే. మేబీ కష్టపడ్డానేమో, చూసేవాళ్ళు కష్టంగా అనిపించి ఉండొచ్చు, కానీ నాకు అది కష్టంగా అనిపించలేదు.